మరి ఇవాళ నేను అడుగుతున్న రెండు రెండు సార్లు ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రిని చేస్తే చిల్లి గవ్వ మనకి ఇవ్వలేదు. కానీ ఇవాళ మన నెత్తి మీద 6 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టారు. నేను అడుగుతున్నా మరి వీళ్ళని ఇట్లనే భరిద్దామా? దీనికి వ్యతిరేకంగా కొట్లాడాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఎన్నో నిర్బంధాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాలుగా పోలీసులు మిమ్మల్ని కట్టడి చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. నేను ఈ వేదిక మీద నుంచి కొద్ది మంది పోలీసు అధికారులకు అందరాన్ని నేను అనట్లేదు. ముఖ్యంగా ఐజీ ప్రభాకర్ రావు గారు, మీరు రిటైర్ అయిపోయిండు, అన్యాయంగా అక్రమంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు గారిని తిరిగి ఎస్ఐపి ఇంటెలిజెన్స్ కు ప్రత్యేకమైన జీవో ఇచ్చి 4 ఏళ్ళు అంటే అసలు అన్లిమిటెడ్ ఎంతకాలమైన కేసీఆర్ ఉన్నంతకాలం ఐజీ ఉండొచ్చని ఆయన పెట్టారు. ప్రభాకర్ రావు గారు మీరు గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీరు హ్యాకర్స్ తీసుకొచ్చి అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇవాళ ఎవరు ఎక్కడికి పోతుండ్రో, ఏ కార్యకర్తల నాయకులు ఏ సభలకు సమావేశాలకు పోతుండ్రో వాళ్ళ ఫోన్లు దొంగతనంగా విని వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు. నువ్వు అనుకుంటుండొచ్చు కేసీఆర్ ఉన్నాడని, ఎంతకాలం ఉంటాడో కేసీఆర్ నువ్వు గుర్తు పెట్టుకో. ఇక ఉండేది కేసీఆర్ రెండేళ్ళే, వచ్చే రాజ్యం సోనియమ్మ రాజ్యం, వచ్చే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం. నేను ఇవాళ వేదిక మీద చెప్తున్నా, రాబోయే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం. ప్రభాకర్ గుర్తు పెట్టుకో బిడ్డ, ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నువ్వు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించిన పోలీసులలో నీ కొలపళ్లను 20 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన వాళ్ళను తీసుకొచ్చి పోలీసుల నియామకాలు చేసి నియమ నిబంధనలను తుంగలో తొక్కి మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నావు. నువ్వు రాసుకో, నువ్వు నౌకని వదిలి ఇంటికి పోయినా నిన్ను ఇంట్లో నుంచి ఇదే పోలీసుల చేత, పోలీసులు ఐఐపిఎస్లు కాదు, హోంగార్డ్ నీ ఇంటికి పంపించి నీ చెట్టు బట్టి నువ్వు అనుకుంటుండొచ్చు ఆ ప్రగతి భవన్ అట్లనే ఉంటది, కేసీఆర్ ఇట్లనే ఉంటాడు, కేటీఆర్ నాటకాలు సాగుతాయని. రెండేళ్ళు గుర్తుపెట్టుకో, 730 రోజులు గోడ మీద బొగ్గు తీసుకొని గీతలు గీసుకో, రోజులు లెక్క పెట్టుకో. చదువు రాకపోతే ఒక్కొక్క గీత బొగ్గుతో తీసుకో. 730 రోజుల తర్వాత ఒక్క గంట కూడా నీకు ఉండదు. నువ్వెక్కడ దాచుకుంటావో, నీ వస్తాది ఎక్కడ దాచుకుంటాడో, ఏ దేశానికి పారిపోతారో, ఏ దేశంలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో. నిన్న మన కేసీఆర్ బంధువులు ఈ దేశం పాస్పోర్ట్లు సరెండర్ చేసి ఇతర దేశాల పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు. మదన్న మీరు దృష్టి పెట్టాలి. కేసీఆర్ చుట్టాలు భారతదేశం పాస్పోర్ట్ ఉంటే నియంత్రణ ఉంటుందని చెప్పి చుట్టాలు పక్క దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటారు. ప్రభాకర్ రావు నువ్వు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పక్క దేశం పోయినా బొక్కలకు పోయినా పొగ పెట్టి ఎల్కల్ని బయటికి తెచ్చినట్టు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. మీరు అనుకుంటుండొచ్చు ఎప్పటి కేసీఆర్ ఉంటారు మమ్మల్ని కాపాడతాడని. ఆ రోజు వస్తుంది ప్రగతి భవన్ మీద మేమందరం కలిసి చుట్టుముట్టినప్పుడు ప్రగతి భవన్ ఇటుకలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలా ఒకటి పీక్కున్నప్పుడు, కేసీఆర్ గడీలను కుప్ప గూల్చినప్పుడు, ఆ గడీల కింద నేల మలిగలలో మీరు దాచుకున్న ఎవరిని వదలం, చట్టం పరిధిలో మిమ్మల్ని శిక్షిస్తామని నేను చెప్తున్నా. ఇప్పటి వరకు సాగిన మీ ఆటలు చాలు, ఇక కట్టి పెట్టండి. ఇవాళ మనమందరం ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజల తరపున పెంచిన ధరలకు నిరసనగా పేద ప్రజలకు అండగా గవర్నర్ గారికి వినతి పత్రం ఇస్తామన్నాం. గవర్నర్ గారు నిన్న మొన్నటి వరకు ఇక్కడనే ఉన్నారు, అందరికి ఇచ్చారు. మనం ఎప్పుడైతే కాగితం పెట్టినామో అమ్మగారు పోయి పాండిచ్చేరిలో కూర్చున్నారు. నేను అడుగుతున్నా అమ్మా, గవర్నర్ అమ్మా, మేమేం అడిగినామమ్మా, మా వచ్చిన వాళ్ళందరికీ ఏమన్నా భూ పెట్టమన్నమా, మాకు అందరికీ ఏమన్నా తోకర్సులు ఇవ్వమన్నమా? మా వాళ్ళే గుగ్గిల్లో పల్లీలో బఠానీలో తెచ్చుకున్నారు, తిన్నారు, ఇన్ని మంచినీళ్ళు దొరికితే తాగారు, లేకపోతే లేదు. ఓ కాగితం ఇస్తామన్నాం, ఇంకా కాగితం తీసుకొని కూడా మీకు ఎందుకమ్మా కష్టం?
ఇవాళ ఆయన చెప్తున్నాడు గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక ఆయన చేసి, సార్ అమ్మగారు లేరు అక్కడ ఉన్నారు, అదేందో ఏందన్నా ఏందో ఆన్లైన్లోనంట మనం ఫిర్యాదు చేయాలన్నట, ఫిర్యాదు చేస్తే మేడం అక్కడ చూసుకుంటుందంట. నేను అడుగుతూనే కాదు, తూర్పు ఏదో దేవుడికే చూసి దండం పెట్టినట్టే వివరాలు చెప్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, మా పోలీస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మాకు ఆ గవర్నర్ గారి మీద, నరేంద్ర మోడీ మీద, కేసీఆర్ గారి మీద నమ్మకం లేదు. మాకు నమ్మకం ఉన్నది, మమ్మల్ని కాపాడేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీకు ఉద్యోగం ఇచ్చింది, మాకు రక్షణ కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దీని నుంచి గిట్ల నడుచుకుంటూ పోతే కూతవేటు దూరంలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. పెద్ద ఆయనకు ఆ వినతి పత్రం ఇచ్చి ఆయనకు దండం పెట్టి ఆయన కాళ్ళు ముచ్చి పేదోళ్ళని కాపాడమని మేము అడుగుతాం. మేమేమంటలేం, మీకు సహకరిస్తాం. మేము క్రమశిక్ష కలిగిన కార్యకర్తలం, మేము చట్టసభలలో పనిచేసిన వాళ్ళం, అనుభవం ఉన్న వాళ్ళం, మంత్రులుగా చేసిన వాళ్ళు, కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ప్రస్తుతం ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్న మేము చట్టాన్ని గౌరవించే వాళ్ళం, చట్టం అంటే తెలిసిన వాళ్ళం. మేమందరం క్రమశిక్షణతోటి, మేము ఎట్లుంటామో మా కార్యకర్తలు గట్లే ఉంటారు. మేము అంబేద్కర్ గారి వరకు వచ్చి మా వినతి పత్రం ఇయ్యదలుచుకున్నాం. దయచేసి పోలీస్ మిత్రులు సహకరించాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. మీరు ప్రశాంతంగా మా ఇంబడి నడుచుకుంటారని మాతో పాటు నిరసనలు కూడా పాల్గొనండి, ఇట్లాంటి ప్లకార్డులు పట్టుకోండి. ఎందుకంటే మీకు కూడా సాలిసాలని జీతాలు, మీవి కూడా ఇంటికాడ మా అక్కల్ని అడుగుంది సిలిండర్ ధర ఎంత అయిందో. మీరు పొద్దున్నే లేచి నౌకరి పొత్తురు ఇంటికాడ ఏమవుతుందో మీకు తెలుస్తలేదు. మీరు ఒక్కసారి అడుగుంది సోనియమ్మ రాజ్యం ఉన్నప్పుడు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇలా 861 రూపాయలు అయింది. మీ జీతం అయితే పెరగలే. మీకేం, మీ ఐఏఎస్లు ఐపీఎస్లకు కార్లు ఇచ్చారు. ఇంతకుముందు మా రాములు నాయకు చెప్తున్నాడు, వాళ్ళకి ఇన్నోవాలు ఇచ్చారు, పెద్ద పెద్ద బండ్లు ఇచ్చారు, డీజిల్ పోసి ఏసీలు పెట్టారని. మా పోలీస్ మిత్రులు నడుపుతున్నా వారానికి రోజు సెలవు ఇస్తానని, మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలన్నాడు. ఇచ్చిండ 7 ఏళ్ళ ఈ సన్నాసుడు 365 రోజులు సెలవు తీసుకొని ఫామ్ హౌస్ లో వండుకుంటాడు. మీకు కనీసం వారానికి ఒక రోజు సెలవు కూడా ఇవ్వలే. కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలి. మేము కొట్లాడేది కూడా మీకోసమేనా? మేము కూడా మీ పిల్లలమే. తెలంగాణ ఉద్యమంలో మీరు సహకరించలేదా? తెలంగాణ ఉద్యమంలో మేమందరము మా ప్రభుత్వం ఉన్నప్పుడు అవకాశం ఇవ్వలేదా? కాబట్టి ఇవాళ 2 స్లోగన్లు నేను ఇక్కడున్న మా మిత్రులకు చెప్పదలుచుకుని ఇక్కడ స్లోగన్లు ఇచ్చి ఈ స్లోగన్లతో మనం ముందుకెళ్దాం. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల్ని వెంటనే అని మేమంటే తగ్గించాలి అని మీరు అనాలి. తగ్గించాలి అని మీరు అనాలి. సరేనా? పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే చలో రాజ్భవన్, చలో రాజ్భవన్. అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చే వరకు కార్యకర్తలందరూ క్రమశిక్షణతోని ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ, సహకరించిన పోలీసులకు, కార్యకర్తలకు, నాయకులకు, దిగ్విజయం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా.